మేమేమో 6 కోట్ల మంది ప్రజల కోసం పని చేస్తున్నాం ఈ భావనని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం నమ్మే పరిస్థితి కాదు కానీ ఈ మాటే పదే పదే చెప్పేపరి అట్లనే బీజేపీ జనసేన కమ్యూనిస్టులు మీరందరూ కూడా ఏంటి మీరందరూ కూడా మీ రంగులు వేరు మీరందరూ ఎందుకు కలిశారు ఏం మాట్లాడుతున్నారు మీరందరూ కలిసి మీరు ఎలా అక్కడ హగ్ చేసుకుంటారు ఇటువంటి వ్యాఖ్యలు కూడా నిన్న మంత్రులందరూ కూడా వరుసపెట్టి మాట్లాడారు అంజనీ రెడ్డి గారు అందరికీ నమస్కారం విజయ్ గారు చెప్పండి సార్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము మేము వెనక తీసుకుంటున్నాము మూడు రాజధానుల బిల్లు అని చెప్పినప్పుడు రాష్ట్రం అంతా కూడా చేసిన తప్పును సరిదిద్దుకుంటున్నారు చాలా సంతోషం అమరావతి రాజధానిగా కొనసాగుతుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదని రాష్ట్ర ప్రజలు భావించారు కానీ వెంటనే మళ్ళా మేము మార్చిలో మళ్ళా ఒక మెరుగైన బిల్లు తీసుకొస్తాము మూడు రాజధానుల కోసం మళ్ళా వేస్తామని కొంతమంది మంత్రులు మాట్లాడారు నేను ఎటు రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఆ విషయాన్ని మాట్లాడారు దాంతో ప్రజల్లో కొంత గందరగోళాన్ని సృష్టించే దానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే నేను ఇప్పుడున్న ఈ వాతావరణం ఈ పరిస్థితి నేను జరిగిన బహిరంగ సభ విజయవంతం కావడం అదే సమయంలో అమరావతి రైతులు ఆ దేవస్థానం నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రతి జిల్లాలో వారికి లభించిన స్వాగతం వారి పట్ల ఆదరణ రాజకీయాలకు అతీతంగా ప్రజలు వేలాది మందిగా తరలి రోడ్ల మీదకు వచ్చి వారికి సంపించిన ఆ పరిస్థితి చూసినప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళా ఆలోచన మార్చుకోవాలా మార్చుకుంటుందా లేదనేది మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది అయితే ఈరోజు నిన్న రోజున జరిగిన బహిరంగ సభలో అన్ని రాజకీయ పార్టీలు మీరు ప్రస్తావించినట్టుగా సిపిఎం వాళ్ళు ఏదో కొన్ని రాజకీయ కారణాలు లేదా వాళ్ళ విధానం ప్రకారం వాళ్ళు మేము రావడం లేదు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు అయితే ఈ పరిస్థితుల్లో మళ్ళా తిరిగి మూడు రాజధానుల బిల్లులు పెట్టే ధైర్యం చేస్తారని నేను అనుకోవడం లేదు ఎందుకంటే నిన్నటి రోజున మనం చూసాం కొంతమంది విద్యార్థులను వేసుకొని మూడు రాజధానులు లేదా ఒక ఫ్లెక్సీలు కట్టడం మీతో మాకేం గొడవ లేదు మాకు మూడు రాజధానులు ముద్దని చెప్పడం ఇది చూస్తుంటే ప్రజల్లో కొంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి కొంత గందరగోళం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది మనకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే మేకపోతు గంభీర్యం ప్రదర్శించాలి కదా ఎందుకు ప్రజలకేదో ఇంకా మేము దానికి అనుకూలంగానే ఉన్నాం మూడు రాజధానులు మేము ఇప్పుడు వెనక్కి వెళ్ళలేదని మేకపోతు గంభీర్యం ప్రదర్శించడానికి అధికార పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని నేను అనుకుంటున్నాను కానీ చాలా మళ్ళా మూడు రాజధానులు బిల్లు పెట్టడం దాని మీద ఏదో ముందుకెళ్ళడం అనేది చాలా కష్టతరమైన విషయాన్ని నేను భావిస్తున్నాను ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏమి చేస్తారో ఏ నిర్ణయం చేస్తారో మనం వేచి చూడవలసి ఉంది కానీ ఈ వాతావరణము రాష్ట్ర వ్యాప్తంగా చూసిన తర్వాత ప్రభుత్వం ధైర్యం చేస్తుందని అనుకోలేదు ఇంకొకటి ముఖ్యమంత్రి గారు అంతకుముందు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఎందుకు మీరు అమరావతికి మద్దతు ఇస్తారంటే వారు ఒక వాదన చేస్తూ ఉండేది నేను మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు కాబట్టి ఆ రోజు మద్దతు ఇచ్చానని అంటే ఆ రోజు మీరు అమరావతికి మద్దతు ఇచ్చింది మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదని మరి ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది కదా అంటే మీరు మూడు రాజధానులు తీసుకొస్తే మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు కానీ ఒకవైపు కొంతమంది ఈ మూడు ప్రాంతాల మధ్య ఏదో ఆ గందరగోళం సృష్టించి మనస్పర్ధలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయం కొంత ఫేక్ ఉద్యమాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయం నిన్న మొన్న సంఘటనలు జరిగినప్పుడు మనం చూస్తున్నాం కానీ అది ఫేక్ ఉద్యమం అవుతుందో అది పెయిడ్ ఉద్యమం అవుతుంది తప్ప వాళ్ళు ఈరోజు నేను అనుకుంటున్నాను అధికార పార్టీ ట్రాప్ లో రాష్ట్ర ప్రజలు పడతారని అనుకోవడం లేదు మూడు ప్రాంతాల మధ్య వాళ్ళు విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు ఆవేశాలకో లేదు మూడు ప్రాంతాల మధ్య మనస్పర్ధలకు దిగజారి గందరగోళం పడి గందరగోళం చేస్తారని అనుకోవడం లేదు ప్రభుత్వం నిన్నటి రోజులు చూసిన బహిరంగ సభ ఏదైతే ఉందో దాని తర్వాత ప్రభుత్వానికి కూడా అర్థమైంది అందువల్ల అర్థమైంది కాబట్టి వాళ్ళు ఆ సంయోగం కోల్పోయి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి లాంటి వాళ్ళు తోక పార్టీలు ఇంకేదో పార్టీలు అని మాట్లాడుతున్నారు ఎందుకంటే అది విజయవంతం కావడమే కాదు రాష్ట్ర ప్రజలంతా కూడా పూర్తిగా అమరావతి రాజధానికి ఏకాభిప్రాయంగా ఉందనే విషయం అర్థమైనందువల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా రాయలసీమ వాసులు కానీ లేదా ఇక్కడ కోస్తాంధ్ర వాసులు కానీ అమరావతి మీ రాయలసీమకి వెళ్ళి ఏ సామాన్య మానవుడినైనా అడగండి ఏమయ్యా నీకు ఏదైనా పని ఉంటే ప్రభుత్వంతో
విజయవాడ అమరావతికి వెళ్ళడానికి ఇష్టపడతావా, విశాఖపట్నం వెళ్ళడానికి ఇష్టపడతావా? ఎందుకు ఇష్టపడతారు? విశాఖపట్నానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎందుకు వెళ్తారు? 4-5 గంటల్లో అమరావతికి చేరే పరిస్థితి నుంచి ఒక రోజంతా ప్రయాణం చేసి విశాఖకు పోతారా? కాబట్టి సాధారణ ప్రజలు కూడా అమరావతికి అనుకూలంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని మధ్యలో ఉండాలా, మేము దీనికి అనుకూలంగా. ఆంజనేయ గారు, ఆంజనేయ గారు ఈ సందర్భంగా ఇంకొకసారి గుర్తు చేసుకోవాల్సిందే డెఫినెట్ గా. నేను 2-3 సందర్భాల్లో అన్నాను ఈ మాట, ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి అంటే విజయవాడ గుంటూరు మధ్యలోనే ఉండాల్సిన ఆవశ్యకతను కానీ ఇప్పుడు ఏదైతే అమరావతి ఉందో ఇలా ఉండాలి అని గట్టిగా చెప్పింది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత సరే అది ఎక్స్టెన్షన్ అయిందేమో కానీ, బట్ పదప్రయోగం మీరు చూస్తే మీరన్నట్టుగా దండిగా నీరుండాలి, దండిగా భూమి ఉండాలి, రాష్ట్రానికి మధ్యలో ఉండాలి, రాష్ట్రానికి నడి మధ్యలో ఉండాలి ఉండాలి ఈ పదప్రయోగం మీరు చూస్తే అట్లానే ప్రాంతాల మధ్య ఇబ్బంది రాకుండా ఉండాలి. ఆయన చెప్పిన ఒక 4-5 సూత్రాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి, కరెక్ట్ గా సూట్ అయ్యేది ఈ ప్రాంతమే. బహుశా అంత జస్టిఫికేషన్ అమరావతి రాజధానిగా ఉండాలనే జస్టిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత గొప్పగా ఇంకెవరు చేయలేదు. సరే ఇవాళ బహుశా నేను అనుకోవటం ఆంజనేయ రెడ్డి గారు మాట తప్పటం మడం తిప్పటం అనే పదాన్ని వాడుతుంటారు కదా తిప్పమని, బట్ తిప్పారు. బట్ గవర్నమెంట్ ఇప్పటికైనా సరే ఒకవేళ చెప్పొచ్చేమో ప్రజలకి, అవును నేను అప్పుడు చెప్పిన మాట వాస్తవమే, నేను నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను, నేను మేనిఫెస్టోలో పెట్టాను కానీ నేను చేయను అని చెప్పి చెప్పాలేమో. అది ఒక నాయకుడు గొప్పతనాన్ని సూచిస్తుందండి. మేము ఒక విధాన నిర్ణయం తీసుకున్నాం, ప్రజల్ని మేము కన్విన్స్ చేయలేకపోయాము, ప్రజల్ని ఒప్పించలేకపోయాము. ఇది అమరావతి రాజధాని, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను అమరావతికి అనుకూలంగా మాట్లాడాను. ఈ రోజు మేము మా నిర్ణయాన్ని ఎక్క తీసుకుంటున్నాం, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ప్రభుత్వం మీకోసం పనిచేస్తుందని చెప్తే నాయకుడు యొక్క గొప్పతనాన్ని అది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆయన యొక్క మ్యాగ్నానిమిటీ చాలా విశాల దృక్పథం ఉందని అంటున్నారు, కానీ ఇప్పటికి కూడా చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు కదా. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను సార్, వారి తండ్రి గారు జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక 35-40 సంవత్సరాలు ఆయన శాసనసభ్యుడిగా పార్లమెంట్ లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. ఏ రోజైనా కానీ ఇది హైదరాబాద్ రాజధాని కాదు, రాష్ట్రంలో ఇంకొక 2 ప్రాంతాల్లో రాజధాని ఉండాలని ఏ రోజన్నా మాట్లాడారా? 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ప్రయత్నం చేశారా? రాయలసీమకు ఒక రాజధాని దేశ పదం, విశాఖపట్నం ఒక రాజధాని దేశ పదం, ఎక్కడైనా ఒక మాట మాట్లాడారా? ఏ ప్రయత్నం అయినా చేశారా? కానీ ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే, ఇది ప్రజా పరిపాలన సౌలభ్యం కంటే, ఇంకేదో రాష్ట్ర అభివృద్ధుల కంటే ఇంకేదో ఎనుకున్నాయి, మోటివ్స్ ఉన్నాయి, వాటి కోసమే ఈ 3 రాజధానులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోతుంది. ఒకటి అది ప్రజాప్రతినిధులకి, మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ప్రజాప్రతినిధులకే చాలా ఇబ్బంది అవుతుంది ఈ విధంగా 3 ప్రాంతాల్లో, లేదా విశాఖపట్నంలో తీసిపోయి ఎగ్జిక్యూటివ్ రాజధాని, ఇంకేదో లెజిస్లేచర్ రాజధాని తమ్మలది. ఇది ప్రజాప్రతినిధులకి, ప్రజలకి ఇబ్బంది అవుతుంది. రెండోది ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కదా, మనం ఒక నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వము, అదే సమయంలో 33,000 ఎకరాల కోసం పోరాడుతున్నారు అనేది అర్థం లేని వాదన కదా. రాజధాని 33,000 ఎకరాల్లోనే ఉంది కాబట్టి అక్కడ రాజధాని కొనసాగించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, అమరావతి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అధికార పార్టీ కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఏ మాత్రం సమంజసం కాదు. రాష్ట్ర ప్రజలు ఆ గందరగోళంలో 3 ప్రాంతాల మధ్య విభేదాలు లేదా గందరగోళంలో పడతారని నేను అనుకుంటుంది. ఓకే అంజనేయ గారు, రఫీ గారితో మాట్లాడు. రఫీ గారు, 34,000 ఎకరాలు లేదంటే 24-28 గ్రామాలు ఇంతవరకు మాట్లాడుతూ వచ్చిన పరిస్థితి, ఇవాళ లక్ష్మణ్ గారు పార్టిసిపేట్ చేశారు, బహుశా మీరు కూడా వెళ్ళి ఉంటారు, ఆంజనేయ గారు కూడా నెల్లూరు జిల్లాలో పార్టిసిపేట్ చేశారు, తిరుపతిలో ఏ విధంగా చూసాం. బట్ ఒక అంశం, ఇప్పుడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వైసీపీ మంత్రులుగా నేతలు చూస్తే అందరూ కూడా ఉత్తరాంధ్ర రాయలసీమ నేతలతో మాట్లాడించి ఇదేదో కోస్తా జిల్లా వాసులది లేదంటే అమరావతి ఆ ప్రాంతం వాళ్ళది కాబట్టి మనందరం వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పి మాట్లాడించినట్టుగా కనపడింది. బట్ ఎక్కడా కూడా ఆ ప్రాంత వాసుల్లో ఆ పరిస్థితి లేదనేది స్పష్టంగా కనపడుతున్నది. ఇక్కడ కూడా అదే ప్రాంతీయ వైషమ్యాలని రెచ్చగొట్టే ప్రయత్నమే. వచ్చే ఎన్నికల దాకా దీన్ని కొనసాగిస్తారా లేదంటే ఇప్పటికిప్పుడు ఈ 3 రాజధానుల విషయంలో మళ్ళీ ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఆంజనేయ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు ఇంకా ఆయన ఎట్టి పరిస్థితుల్లో దీని మీద ఒక ప్రయత్నం కూడా చేయడని. బట్ ఎన్నికల దాకా దీన్ని తీసుకెళ్లి 3 ప్రాంతాల మధ్య విద్వేషాలని రగిల్చే ప్రయత్నం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నా అభిమతం అది కాదు, 3 ప్రాంతాల మధ్య గొడవలు ఉండకూడదనే నేను ఇక్కడ చేస్తున్నానని చెప్పారో అటువంటి గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం, అటువంటి వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం ద్వారానే వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారా? సార్ నమస్తే. విజయ్ గారు, మీకు లక్ష్మణ్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, TV5 వీక్షకులందరికీ కూడా శుభోదయం. సార్ నేను వెళ్ళలేదు సార్, నిన్న వేరే కారణాల వల్ల ఆగిపోయాను. మా ఆఫీస్లో వాళ్ళందరూ కూడా వెళ్ళారు.
సార్ ఇప్పుడు ఈ తిరుపతిలో జరిగినటువంటి బహిరంగ సభ ఏం సూచించిందంటే జగన్మోహన్ రెడ్డి ఓటమిని సూచించింది ఎందుకంటే ఆయన పాదయాత్రకి అనుమతి ఇవ్వనన్నాడు పాదయాత్రకి అనుమతి ఇవ్వనంటే హైకోర్టు నుండి పర్మిషన్ తెచ్చుకున్నారు దారి పొడుగునా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు పోలీసులతో కొట్టిచ్చాడు దాంట్లో పాల్గొన్న నాయకులు అందరి మీద కేసులు పెట్టిచ్చాడు రోడ్డు మీద కూడా అన్నం తినేకుండా చంద్రవందరగా జనాల్ని చెదరగొట్టాడు పొలంలో ఎక్కడైనా పడుకుంటాం అంటే కూడా ఇవ్వకుండా పుక్కులని పెట్టిచి దున్నించాడు చాలా కష్టాలు దారి పొడుగున అనేక కష్టాలు పెట్టిచాడు వర్షాలు వచ్చిని అయినప్పటికీ కూడా మొక్కవని ఆత్మస్థైర్యంతో రైతులు పాదయాత్ర చేశారు చేసిన తర్వాత మళ్ళీ పైకి కొండపైకి పంపిస్తారా పంపించరా అని చెప్పి ఒక ఊగిసలాట చివరికి అందరూ కూడా 500 మంది పైగా కొండపైకి దర్శనం చేసుకొని వచ్చారు ఆ తర్వాత బైరంగ సభకి అనుమతి లేదన్నాడు బైరంగ సభకు కూడా హైకోర్టు అనుమతి ఇచ్చింది అంటే ఇదన్నీ కూడా అడుగడుగున జగన్ మోహన్ రెడ్డి తన ఓటమిని చూపినటువంటి ఈ పాదయాత్ర ఈ బైరంగ సభ కొండ దర్శనం ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డికి కనువిప్పు కావాలి నేనేం అనుకున్నా అది జరగదు ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది నాకు 151 సీట్లు ఉంటే నేను ఏమంటే అది జరగదు అని చెప్పి తెలుసుకోవాలి అతను మళ్ళీ పాదయాత్ర కూడా చేస్తారు సార్ మళ్ళీ పాదయాత్ర అప్ టు శ్రీకాకుళం దాకా పలాస దాకా చేయాలని చెప్పి సంకల్పం ఉన్నట్టు మాకు చెప్తా ఉన్నారు మరి అంటే కొంత రెస్ట్ తీసుకొని కొంత టైం తీసుకొని చేస్తారేమో దాన్ని కూడా ఇతను ఆపలేడు అమరావతి రాజధానిని కూడా ఆపలేడు అతనే వెనక్కి తగ్గాడు కదా ఆ వెనక్కి తగ్గి మళ్ళీ ఎప్పుడో మార్చిలో పెడతానంటున్నాడు మార్చిలో పెట్టే పెద్ద మనిషి సిఆర్డీఏ ఎందుకు రద్దు చేశాడు సిఆర్డీఏ రద్దు చేశాడంటేనే తోక ముడిచాడని అర్థం అందులో సందేహం లేదు కాకపోతే ఏంటంటే ఆ ఉత్తరాంధ్ర మంత్రులతో ఇక్కడ ఉండేటువంటి రాయలసీమ మేధావులతో ఏదో ఒకటి గిచ్చి వాళ్ళ చేత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి లాభం పొందాలనేటువంటి ప్రయత్నం తప్పితే ఇతను ఏం చెప్పినా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఇవాళ ఎన్నో ప్రగల్భాలు పలికాడు ఎన్నో మాటలు మాట్లాడాడు ప్రత్యేక హోదా విషయంలో అక్కడ మెజార్టీ లేదు కాబట్టి ఇక మనం ఏం అడగలేమన్నాడు ఇప్పుడు వాళ్ళు బీహార్కి ఇస్తామంటుంటే నోరు తెరవట్లేదు ఈ పెద్ద మనిషి అంటే ఈయనకు ఉన్నటువంటి కేసుల మీద ఈయన ఏమి చేయలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది కేంద్రాన్ని అడగలేడు రాష్ట్రంలో కూడా ఏమీ చేయలేడు చేతులు ఎత్తేసిన ముఖ్యమంత్రిగా మనం చెప్పుకోవచ్చు నడి సముద్రంలో చిక్కుపోయి ఉన్నాడు వెనక్కి రాలేడు ముందుకెళ్ళాడు ఆ నవరత్నాల్ని అమలు చేయలేడు అమలు చేయాలంటే అప్పులు తీసుకురావాలి అప్పులు రావట్లేదు ప్రజల మీద బాధుడే బాధుడు వేస్తూ ఉన్నాడు ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు నేను నిన్న ఒక చోటుకి వెళ్ళాను సార్ సామాన్య మనిషి అతని దగ్గర వస్తువు కొనడానికి నేను వెళ్ళాను ఆయన ఏమంటున్నాడంటే మేము అంతకుముందు ఇలా అప్పులు చేస్తే అది ప్రజల మీదే భారం పడుతుందని మాలాంటి వాళ్ళు చెప్తే ప్రజలు దాన్ని కన్విన్స్ అయ్యేవాళ్ళు కాదు అతను అంటున్నాడు ఏమని ఈ అప్పులన్నీ మనమే కదా సార్ ట్యాక్సులు కట్టాలా అంటున్నాడు సార్ అంటే ప్రజల్లోకి ఈ అప్పులు ఇంత బాగా చేస్తున్నాడు దానికోసమే మన మీద చెత్త పన్ను ఇంటి పన్ను డ్రైనేజ్ పన్ను కరెంటు ఛార్జీలు పెంచడం ధరలు పెంచడం రేట్లు పెంచడం ఛార్జీలు పెంచడం పెట్రోల్ రేట్లు పెంచడం ఇవన్నీ కూడా మనం కడుతున్నాం అనేటువంటి విషయం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు కొంతమంది ఏమంటున్నారంటే ఎందుకు ఇవ్వాలి ఎందుకు తీసుకోవాలి సార్ ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఒక చేత్తో ఇవ్వటం ఎందుకు ఒక చేత్తో తీసుకోవటం ఎందుకు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రజల్లో రోజు రోజుకి ఈయన ప్రతిష్ట చాలా దారుణంగా ఆ గ్రాఫ్ పడిపోతూ ఉంది ఏదో పీకేని ఎవరినో తీసుకొచ్చి పెట్టుకుంటున్నాడంట పీకే కూడా పీకేదే ఉండదు సార్ ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఈ రాష్ట్రంలో 100 మంది పీకేలు వచ్చినా ప్రజలకి ఒకసారి మైండ్లోకి వచ్చిన తర్వాత ఏ పీకే కూడా ఏమీ పీకలేడు కాబట్టి ఇవాళ రాష్ట్రం భవిష్యత్తు ఏంటి అనేది ప్రజల్లో ఆలోచన వచ్చింది మన పిల్లలకు ఉద్యోగాల పరిస్థితి ఏంటి అనేది ఆలోచన వచ్చింది మన వ్యాపారాలు ఏంటి అనేది ఆలోచన వచ్చింది దేశం అంతా పెట్రోల్ రేట్లు కేంద్రం తగ్గించింది రాష్ట్రాలు తగ్గించింది అన్ని చివరికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ రాజస్థాన్ పంజాబ్ కూడా వాళ్ళు కూడా తగ్గించారు తర్వాత
తగ్గించని రాష్ట్రం అంటూ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అనేది చాలా స్పష్టంగా పెట్రోల్ పోయించుకునే ప్రతి వాడికి అర్థమవుతా ఉంది. అంటే ఆళ్ళు పగటికల్లు గంట ఉన్నారు, డబ్బులు పంచితే మనం గెలుస్తాం, ఒక్క కుటుంబానికి 50 ఇచ్చేద్దాం అనేటువంటి ప్లాన్ కూడా పీకే వాళ్ళు చేస్తున్నారని చెప్పి మా పార్టీకి తెలుస్తూ ఉంది. 50,000 కాదు, ఇప్పుడు మనం చూసాం కదండి ఈటెలను ఓడించడానికి దళిత బంధు 2,000 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు అక్కడ అభివృద్ధి పనులు, 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అక్కడ ఈటెల్ని ఓడించలేపారు హుజూర్నగర్లో. కాబట్టి ఆయన ఆయన కళ్ళగంటా ఉన్నాడు నేను ఏదో చెబికి చేసి చేయాలని. ప్రతి దాంట్లో కొత్త కొత్త ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకువస్తా ఉన్నాడు. ఇవాళ ఇంటి ప్లాన్లు చూపించాలంటే ఇంటి ప్లాన్ చూపించకపోతే ముందే పెనాల్టీ వేసేస్తారంట. ఎందుకు పెనాల్టీ వేస్తారంటే ఇంటి ప్లాన్ తీసుకొని చూసి చెప్తామని. దాంట్లో ఏదో ఒక చిన్నది బాత్రూము పైన నువ్వు గోడ కట్టావు అది చేసావు ఇది చేసావు అని చెప్పి ఒక 50,000 పెనాల్టీ వేసి డబ్బులు లాగేయాలని చెప్పి చూస్తున్నారనే విషయం కూడా ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇంకా ఏ రోజుకి ఆ రోజు ఆయువు తగ్గిపోతున్నట్టే. ఒక 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 వ్యక్తికి జబ్బు వచ్చి క్యాన్సర్ ముదిరిపోతే డాక్టర్లు చెప్తారు, అతనికి చెప్పపోయినా పక్కన వాళ్ళకి చెప్తారు మహా అయితే 5 నెలలు అని చెప్పేసి. ఈ ప్రభుత్వానికి మా మహా అయితే 2.5 సంవత్సరాలు ఉంది, ఇంత లోపల ఆయనే ఎన్నికలు పెట్టుకుంటే తొందరగానే ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఇది ప్రజా కంటకమైనటువంటి పాలన. కాబట్టి ఇవాళ అమరావతి రైతులు చేసినటువంటి పాదయాత్ర అతని ఓటమిని చూపించింది. ఇవాళ ఇవాళ పెయిడ్ వర్కర్స్ తో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం లక్ష్మణ్ గారితో. లక్ష్మణ్ గారు, ఇవాళ పత్రికలో వచ్చిన కథనాలు కూడా ఉన్నాయి. రాయలసీమ మేధావుల సభ ఇవాళ పెట్టబోతున్నారు. జన సమీకరణకు మెప్మా సిబ్బంది మన మున్సిపల్ టౌన్ మున్సిపల్ పరిధిలో పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఒక ప్రోగ్రామ్ అది, దానికి సంబంధించినటువంటి మెప్మా. ఆ మెప్మా సంఘాల మహిళల హాజరు తప్పనిసరి చేస్తూ వాళ్ళందరూ ఏదో మెసేజ్లు పంపించారని చెప్పి వస్తూ ఉంది. ఇట్లా రకరకాలుగా మొన్నేమో విద్యార్థులందరినీ, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులందరినీ కూడా తీసుకొచ్చారని, సరే మధ్యలో వాళ్ళు జై అమరావతి అని నినాదం చేశారని, దాని మీద సంఘం నుంచి కొంతమంది కామెంట్ చేశారు ఇది కావాలని కుట్రగా చేయించారని వాళ్ళు అంటా ఉన్నారు. బట్ చెప్పలేము ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు కదా పిల్లలకి నినాదం. ఇప్పుడు కొత్త ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కాలేజీలు అంటే ఏదో విషయం మీద బయటకు పంపించుంటారు. మొన్న అక్కడ హిందూపురంలో కూడా చూసాం, ఇట్లానే మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ చేయమంటే పిల్లలందరూ బయటకు వచ్చి, ఇట్లానే స్కూల్స్లోంచి కాలేజీ బయటకు వస్తే అప్పుడే అఖండ రిలీజ్ అయితే పిల్లలందరూ జై బాలయ్య జై స్లోగన్లు చేస్తే పరిగెత్తారు పిల్లలందరూ కూడా. అట్లానే ఇక్కడ అమరావతి నినాదం అందుకున్నారు నిన్న తిరుపతిలో. బట్ ఒక సభ జరపాలనే ప్రయత్నం చేస్తే మంచిదే, ఒక సభ జరుపుకొని దాని యొక్క విధానాల గురించి చెప్పుకోవడం మంచిదే, కానీ ఒక పోటీ సభ, ఒక విషపూరితమైనటువంటి ప్రచారంతో ఒక సభ నిర్వహించుకోవాలంటే ఎంతవరకు కరెక్ట్ అనేది. లక్ష్మణ్ గారు, విజయ్ గారు, అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడితే ప్రజలని ఇష్టమున్నా లేకపోయినా సమీకరించి ర్యాలీలు బహిరంగ సభలు పెట్టడం అదేమీ పెద్ద పని కాదు. ఇవాళ కాంట్రాక్ట్ కూలీలు, రోజువారీ కూలీలు, రెగ్యులరైజ్ కానటువంటి ఉద్యోగులు అభద్రతా భావంలో జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకు తోడు వాలంటీర్ల వ్యవస్థతో కొన్ని వేల మందిని నియమించుకోవడం జరిగింది. సచివాలయ ఉద్యోగులు 2 ఏళ్ళు అయిపోయినా వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేదు. ఇట్టాటి వాళ్ళందరినీ ఎస్ఎంఎస్లు పంపించి మీరందరూ పాల్గొనాల్సిందే, లేకపోతే మీకు మనం చూస్తున్నాం కదా రేషన్ కార్డులు రద్దు, వృద్ధాప్య పెన్షన్ రద్దు, వితంత పెన్షన్ల రద్దు, మీ భయపెట్టి ఓట్లు వేయించుకునేటువంటి వాళ్ళు ఈరోజు ఒక ప్రదర్శనకో బహిరంగ సభకో వాళ్ళందరినీ బెదిరించి భయం పెట్టి ఈ అభద్రతా భావంలో ఉన్నటువంటి ప్రజల్ని సమీకరించడం పెద్ద కష్టం కాదు. అందువల్ల జరుపుకోవచ్చు, తప్పేముంది, జరపచ్చు. కానీ ప్రజల యొక్క హృదయాల్లో ఉన్న భావనని మొన్న ఏ విధంగా అయితే విద్యార్థులు ప్రదర్శన లేకొచ్చి వ్యక్తం చేశారో అదే భావన ప్రజల్లో, దాన్ని తొలగించలేదు ఒకటి. రెండవది, భారత ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మోడీ గారే రైతు ఉద్యమం యొక్క ప్రభావానికి ఏడాది తర్వాత దాన్ని గుర్తించి
బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు. మూడు చట్టాలను సాగు చట్టాలను రద్దు చేయడంతో పాటు వేషధానికి పోలేదు. అలాగే ఇతర సమస్యలు పరిష్కరించడానికి కమిటీ కూడా వేయడం జరిగింది. కేసులు ఉపసంహరించుకోవడానికి హామీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ఆ రెండు వికేంద్రీకరణ చట్టం, సిఆర్డీఏ రద్దు చట్టాన్ని రద్దు చేసిన తర్వాత హైకోర్టులో కూడా ప్రమాణపత్రం దాఖలు చేసిన తర్వాత ముందాగా ఆ రెండు చట్టాలని ఉపసంహరించాం. ఇంత కాలయాపన జరిగింది. 150 మంది రైతులు చనిపోయారు, మహిళలు బాధపడ్డారు. ఆ మహిళా తల్లులకి, ఉద్యమకారులందరికీ బహిరంగ క్షమాపణ చెప్తున్నాను. పొరపాటు జరిగిపోయిందని ఒక మాట చెప్పి అభివృద్ధి మీద కేంద్రీకరిస్తే ప్రజలు హర్షిస్తారు, దేశం హర్షిస్తుంది. అంతేకాని విధ్వంస విధానాన్ని కొనసాగిస్తాను అని ఉక్రోషంతో వాళ్ళ మంత్రులతో మాట్లాడిస్తే, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఉక్రోషంతో మాట్లాడే సమయం కాదు ఇది. ఈరోజు నిజంగా అభివృద్ధి పైన మీకు దృష్టి ధ్యాస ఉంటే, నిన్ననే బీహార్కి ప్రత్యేక తరగతి హోదా ఇచ్చేటువంటి అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తున్నామని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు చెప్పాడు, బహిరంగంగా వ్యాఖ్యానించాడు ప్రసార మాధ్యమాల దగ్గర. మీకు చేతనైతే ఇవాళ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, మోడీ గారి ప్రభుత్వాన్ని నిలదీయండి. బియ్యం కొనుగోలు దాని మీద, ధాన్యం కొనుగోలు దాని మీద తెలంగాణ ప్రభుత్వం ఎంపీలు నిలదీసి ఏ విధంగా పోరాటం చేశారో ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. మీరు ప్రత్యేక తరగతి హోదా లేదంటూనే ముగిసిన అధ్యాయం అంటూనే మోడీ గారి ప్రభుత్వం పుదుచ్చేరి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు, ఇవాళ బీహార్కి ఇస్తామని సానుకూలంగా స్పందిస్తున్నారు. విద్యుత్ సంస్కరణలకు సంబంధించి రాయితీ కల్పించడంలో ప్రత్యేక తరగతి హోదా సాధారణ రాష్ట్రాల మధ్య తేడా చూపెడుతూ ఆ డాక్యుమెంట్లో నిబంధనలో నియమాల్లో పొందుపరిచారు. కావాలంటే చదువుకోండి. ఇప్పటికీ అన్ని రాష్ట్రాలకి, గతంలో ఉన్న వాళ్ళకి 27 వరకు అన్ని సౌకర్యాలు కొనసాగుతున్నాయి ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించి. ఈరోజు రాష్ట్ర ఎంపీలకి ఏమన్నా రాష్ట్ర అభివృద్ధి పైన చిత్తశుద్ధి ఉంటే దాని మీద పోరాటం చేసి సాధించండి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ పైన, అభివృద్ధి ప్యాకేజీ పైన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయండి. కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధించండి, రామాయపట్నం ఓడరేవను సాధించండి. ఈరోజు పోలవరం డిపిఆర్ 2కి ఆమోదం లేదు, ఆ ప్రాజెక్ట్ ఇప్పుడల్లా అయ్యేది కాదు అని మంత్రే చెప్పాడు పార్లమెంట్లో. మీ చేతనైతే పార్లమెంట్లో దాన్ని నిలదీయండి, డిపిఆర్కి ఆమోదం తీసుకురండి, 2కి పోలవరం ప్రాజెక్ట్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించండి. రైల్వే జోను ఉంటుందో ఊడిపోతుందో అని అనుమానాలు కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. మంత్రి ఇచ్చిన సమాధానం వల్ల 17 జోన్లు ఉన్నాయి, మరో జోనుకు అవకాశం లేదన్నట్టుగా మాట్లాడి మళ్ళా మరుసటి రోజు వివరణ ఇచ్చుకున్నారు. విశాఖపట్నం అభివృద్ధి మీద మీకు ధ్యాస ఉంటే రైల్వే జోన్లు సాధించండి, లేకపోతే పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన రాయితీలు, విశాఖ మద్రాసు చెన్నై కారిడార్ సాధన అనేకం ఉన్నాయి. మీకు చేతనైతే వాటి మీద, విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిపైన, ప్రత్యేక తరగతి హోదా సాధన పైన దృష్టి సారించండి, నిధులు రాబట్టండి, రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడండి. అది చేయలేక కాళ్ళు పారేసి చేతులు ఎత్తేసి అడుక్కుంటా ఉంటామని చెబుతూ లొంగుబాటు తత్వంతో వ్యవహరిస్తూ అమరావతిని విధ్వంసం చేసేదాన్ని కొనసాగిస్తామని చెప్పడం అంటే చరిత్ర క్షమించదు. మంత్రులు గుర్తుపెట్టుకోవాలి, బొత్స సత్యనారాయణ గారు ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అయితే విశాఖ పట్టణానికి వెన్నుముక అయినటువంటి ఆ ప్రభుత్వ రంగం లేకుండా పోతే విశాఖ అభివృద్ధి ఏమవుతుందో ఆలోచించండి. రైల్వే జోన్ రాకపోతే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చెప్పండి ముందు జనానికి. ఇప్పటికే గంగవరాన్ని మీ రాష్ట్ర ప్రభుత్వ వాటా అమ్మేశారు, భూములు తనఖా పెట్టేస్తున్నారు. ఏ ప్రజలు ఇవాళ హర్షిస్తామన్నారు ఇవన్నీ కూడా? విశాఖ అభివృద్ధికి దోహదపడుతుందని ప్రజలు భావిస్తామన్నారా? ఎక్కడో మంత్రి పదవి కోసం కూర్చొని ఈ అవాకులు చవాకులు ఉక్రోషంతో మాట్లాడితే కాదు అభివృద్ధి ఏంటో ఆలోచించండి. అలాగే అధికార వికేంద్రీకరణ కూడా ఇవాళ 73-74 అమెండ్మెంట్ ప్రకారం పంచాయతీలకి, మండలాలకి, జిల్లా పరిషత్తులకి అధికారాలు దఖలపరచండి, నిధులు బదలాయించండి, వాళ్ళ బాధ్యతలు తప్ప చెప్పండి.
ఇవాళ పంచాయతీ ప్రెసిడెంట్లు రాజీనామాలు చేస్తున్నారు, గ్రామీణ ఉపాధి హామీ చట్టం కూర్చొని నిధులు కూడా ఇవ్వలేదని కోర్టులకు ఎక్కుతున్నారు. అధికార వికేంద్రీకరణ అంటే అది. ఎందుకు అధికారాలు బదిలీ చేయరు? ఎందుకు చట్టాన్ని అమలు చేయరు? రాజ్యాంగబద్ధమైనటువంటివి కదా. అది చేయకుండా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 34,000 ఎకరాలు భూమి తీసుకున్నటువంటి పాలన సాగుతున్నటువంటి అమరావతిని విధ్వంసం చేస్తే అభివృద్ధి అవుతుందా? ప్రజలు దీన్ని కోరుకుంటున్నారా? హర్షిస్తారా? మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని 10 మందిని పోగేస్తే సరిపోదు. రేపు ఎన్నికల నాటికి మీ దంతా కూడా తిరగబడుతుంది. అధికార దహంతో అధికార దుర్వినియోగంతో చేసే కార్యక్రమాలు ఎంతో కాలం నిలవు. ఓకే ఓకే లక్ష్మణ్ గారు, మీరన్నట్టుగా 3 ప్రాంతాల అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర రాయలసీమ. మీరన్నట్టుగా అనేక వాగ్దానాలు గతంలో చేస్తున్నారు, వాటిని అమలు పరిచేటువంటి దిశగా ప్రభుత్వం ఏమాత్రం చేసినారు? ఒక్క మాటే చెప్తా. నిన్ననే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగించడానికి వీల్లేదు, అనుమతి తీసుకున్న తర్వాతనే చేయాలండి. చేతనైతే దాన్ని చేయండి. నీటి హక్కులు, రాయలసీమ నీటి హక్కులను పరిరక్షించండి. అలాగే అప్పర్ భద్ర జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అంగీకరించింది. అది కడితే రాయలసీమకి నీళ్లు వస్తాయా? నావాలి, తుంగభద్ర ఎగువ ప్రాంతంలో కట్టబోతున్నారు 30 TMC. అవి కడితే రాయలసీమకి నీళ్లు వస్తాయా? అదే జరిగితే తెలంగాణ ఈరోజు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకెళ్లొద్దు, పోతిరెడ్డిపాడు అక్రమ నిర్మాణం అంటున్నారు. భవిష్యత్ ఏంటి? అంద్రి నివా, తెలుగు గంగ, SRBC, వెలుగొండ, వీటి భవిష్యత్ ఏంటి? గాలేరు నగర ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు. ఓకే లక్ష్మణ్ గారు, నీటి హక్కులు కాపాడండి, నిర్మాణాలు పూర్తి చేయండి. ఓకే, వివిధ ప్రాంతాల అభివృద్ధికి చేయాల్సిన పనులు ఏంటో చెప్తా ఉన్నారు మీరు, బట్ దాన్ని వినిపించుకునే పరిస్థితిలో ఉందా ప్రభుత్వం? అంజనేడ్ గారు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం తోటి. నీకు పెళ్ళా? కంగ్రాట్స్. థాంక్స్ అక్క. 3 గంటలకి వేడివేడిగా ఫ్రెష్ గా వంట ఎప్పుడు చేసావు? ఉదయం 10:00కే వంట అయిపోయింది. ప్రీమియర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటే చాలు, దీనికి వార్మ్ మోడ్ ఉండటం వల్ల ఎప్పుడైనా భోంచేయొచ్చు వేడివేడిగా ఫ్రెష్ గా. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అంటే కరెంట్ ఖర్చు? మీరు యూజ్ చేసే ఇండక్షన్ స్టవ్ కన్నా కరెంట్ ఖర్చు బాగా తక్కువ. అన్నం, బిర్యానీ, పులావ్, వెజిటబుల్స్ అంటూ అన్ని వండుకోవచ్చు ఈజీగా. ప్రీమియర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. లైఫ్ పార్ట్నర్ నీ కుమార్, ఇక కుకింగ్ పార్ట్నర్ ఈ ప్రీమియర్. మీరు ప్రతి నెల మందులు కొంటారా? ప్రతి నెల మీరు కొనే డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ వంటి మందులపై 25% డిస్కౌంట్. వెంటనే క్యూరాల్ యాప్ను వాడి ఆర్డర్ చేయండి. త్వరగా డెవలప్ అయిన వాళ్ళంతా సరైన ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్లే అయ్యారు. దానికి పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటే ఇక సక్సెస్ మందే. సువర్ణ భూమి, తరతరాలకు జరగని చిరునామా. సున్నం వేయాలి మరి, ప్లాస్టర్ వేయాల్సి ఉంటుంది సార్. జ్ఞాని కదా, ప్లాస్టర్ వేయండి. ఇక్కడ వీటి జ్ఞానం కంటే ముందు ఈ విజ్ఞానం తెలుసుకోండి. వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్ ను పిలవండి. వర్చర్ హోమ్ షీల్డ్ మాయిశ్చర్ మీటర్ తో మీరు ముందుగా వాటర్ పర్సెంటేజ్ ను కొలుస్తారు, దాన్ని అనుసరించి సరైన ప్రొడక్ట్ ను వేయించుకుంటారు. అందువల్లనే వాల్ మీద నో జెమ్మ. కాబట్టి ఇది నో జ్ఞానం, ఓన్లీ విజ్ఞానం. వర్చర్ హోమ్ షీల్డ్ యొక్క సైంటిఫిక్ వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్ వారంటీ తోడుగా. SMSHS 256767. మా తెలుగు రాష్ట్రాల్లో ఏది సాధారణంగా చెయ్యం, అన్నీ చేస్తాం ఎంతో ఘనంగా. ఎక్కడైనా ముఖ్య అతిథిని పూలమాలతో సత్కరిస్తారు, కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం గజమాలతో సత్కరిస్తారు ఘనంగా. VIPలకి గొప్ప స్వాగతం అందరూ పలుకుతారు, కానీ మన తెలుగు వాళ్ళు NRI కొడుకు అమెరికా నుండి వచ్చినా స్వాగతిస్తారు అంతే ఘనంగా. ప్రతి చోట పెళ్ళంటే ఇంటిని అలంకరిస్తారు, కానీ మన తెలుగు వాళ్ళు మొత్తం వీధి వీధంతా ముస్తాబు చేస్తారు ఎంతో ఘనంగా. అన్నీ ఘనంగా కోరుకునే మాకు సాధారణమైన టీ ఎందుకు? టాటా టీ చక్ర గోల్డ్, నాణ్యమైన అస్సాం టీ ఆకులతో స్వాదిష్టమైన రుచి, మంచి రంగుతో కూడిన ఘనమైన టీ. టాటా టీ చక్ర గోల్డ్, ఘనమైన తెలుగు, ఘనమైన టీ. జీవితం బ్రైట్ రోయ్, హాయిగా బ్రతికేయ్, హ్యాప్ హ్యాప్ హ్యాపీ ఈ మనసే ఫ్రీ. అని చక్కని గాలి వీచింది, మనసేమో చల్లబడింది. పాలిగా కనెక్షన్ జీవితానికి. పట్టుకున్నా. ఏం చెప్పారు? ఆర్డర్ చేసిన తర్వాతే ఫ్రెష్ గా కట్ చేస్తామని. మిస్టర్ సురేష్ కుమార్, మీ ఆర్డర్ ఇప్పుడే కట్ చేయబోతున్నాం. ఫ్రెష్ చికెన్, ఫిష్ మరియు మటన్ మీరు ఆర్డర్ చేసిన తర్వాతే ఫ్రెష్ గా కట్ చేస్తాం. టెండర్ కట్స్ ఆన్లైన్ లో లేదా స్టోర్ లో. మనం చేసే ఒక తప్పైన ఎంపిక, ఇది సరిచేసేయచ్చు, కానీ మీ కలలు కట్టడం అందుకు స్ట్రాంగ్ ఫౌండేషన్. పుల్కిట్ TMT కంబీలు,
మేడ్ ఆఫ్ ప్రైమరీ స్టీల్ ఇంటెన్స్ బాండింగ్ మన బాండింగ్ లాగా పుల్కిట్ టీఎంటీ బార్స్ హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు అమ్మా కాకినాడ నుంచి కాజాలు తెచ్చారు దాని పేమెంట్ కోసం వాడి నంబర్ తీసుకుంటున్నాను ఇదిగో డాడ్ పేటిఎంలో అతని ఫోన్ నంబర్ ఎంటర్ చేశా యూపీఐ ద్వారా డైరెక్ట్ నా బ్యాంక్ అకౌంట్ నుంచి అతని బ్యాంక్ అకౌంట్కి చకచక